వందే మాతరం. నాన్నగారు నమస్కారం. దీర్ఘాయుష్మానుభవ. ఈరోజు April 1 స్వామి వివేకానందుల వారి సూక్తి. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. ఇందులో కూడా ఇలాంటివి కొన్ని వచ్చాయి. దీంట్లో రామాయణంలో ఒక గొప్ప ఘటన ఉంది, ఇలాగే ప్రవర్తించింది. ఇవాళ తేదీ అంత April 1 భారతీయ నాగరికతకి పాశ్చాత్య నాగరికత ఒక తేడా ఇవాళ చెప్పొచ్చు. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్ వర్డ్, మన ఆయన ఏమన్నాడు, గొప్ప ఉపాయం చెప్పాడు, బాగుపడ్డాడు. నిన్ను బలహీనను చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించు, నేను బలవంతును చేసే ఆలోచన స్వీకరించు. ఇది April 1 సందేశం. ఇప్పుడు April 1 April Fool's డే కాదు, April Clever's డే. ఇదే భారతీయతకి పాశ్చాత్య నాగరికతకి తేడా. ఎందుకు పదే పదే మనం భారతీయ దండం పాశ్చాత్యాన్ని విమర్శించడం? ఎందుకంటే నాకు ఎవరి మీద ద్వేషం లేదు, పాశ్చాత్యం మీద కూడా, దాంట్లో గొప్పతనం దానికి. కానీ మన వాళ్ళకు ఒక జబ్బు ఏంటంటే, ఎదుటి వాళ్ళు తప్పు అన్నదాన్ని బాగా తిడితే తప్ప వీడు మంచి మార్గంలోకి రాడు. మన తెలుగు వాళ్ళకి పెద్ద జబ్బు అది. సౌమ్యంగా ఇలాగ వెనపోసి పూసినట్టు చెప్తే ఎక్కడెక్కడ, గుద్దినట్టే చెప్పాలి. పైగా మనలో ఒక జబ్బు ఏంటో తెలుసా, అసలు పొగడ్డం కంటే మనకు తిట్టడం మీద బాగా ఆసక్తి ఎక్కువ చాలామందికి. విమర్శించడం, పొగిడించుకోవడం ఇష్టం. పొగిడించుకోవడం అంతకంటే కూడా వీడిని పొగడ్డం కంటే వీడు శత్రువుని తిడితే వీడు చాలా ఆనందిస్తాడు. అదో లక్షణం. ఇండియన్స్లో ఉంది, భారతీయ తెలుగు వాళ్ళలో ఉంది. నేను అమెరికన్స్లో చూడలేదు అది. 10 సార్లు వెళ్ళాను అమెరికా నేను. 3 మంది అమెరికన్స్ని కూడా కలిశాను. కొన్ని సభల్లో ఏదో మొత్తం మీద వచ్చిరాని ఇంగ్లీష్లో కానిచ్చాను, ఒక గంట సేపు అవధానం గురించి చెప్పాను ఇంగ్లీష్లో. ఏది నడిచింది వాళ్ళు ఇంతంత నేను ఈర్ష్యలు అసూయలు, అసలు ముందు ఎదుటి వాళ్ళని తిడితే ఆనందించడం అనేది నేను చూడలేదు ఎక్కడ. మన దగ్గర చాలా ఎక్కువ. అసలు ఒక నాయకుడిని మనం పొగడ్డం కంటే ఆయనకి వేరే పార్టీలో ఉండేవాడు, ఆయన పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా ఉండేవాడు, నువ్వు చెప్పవా కరెక్ట్ ఆటాడు. ఏమానందం ఇది! ఇటువంటి జాతిని మార్చాలంటే విమర్శించవలసిన దాన్ని ఘాటుగా విమర్శిస్తే దాని జోలికి వెళ్లకుండా ఉంటాడు. అందుకే మనం పాశ్చాత్య నాగరికత మీద కాస్త గట్టిగా దాడి చేస్తూ ఉంటాం. నిజానికి అందులో కూడా గ్రహించాల్సినవి చాలా ఉన్నాయి, అది సమస్య కాదు. ఇవి ఒకటి ఎందుకు చెబుతున్నామంటే సరదాకి దాన్ని వాళ్ళు ఎందుకో పెట్టుకుని ఉండొచ్చు. ఫూల్స్కో డే ఏమిటి అసలు? ఇక ఎక్కడి నుంచి April 1 నాడు ఏం జరుగుతుందో తెలుసు కదా ఇళ్ళలో. ఇక అమ్మ నన్ను, నేను అమ్మని ఫూల్స్ చేసుకోవడం ఎక్కడ? ఇంతకుమించి దీంట్లో సాధించేది ఏముంది? అది ఈ సూక్తి చూడు. నిన్ను బలవంతుని చేసే, నిన్ను నిర్వీర్యుని చేసే ప్రతి ఆలోచనని తిరస్కరించు, నిన్ను బలవంతుడుగా తీర్చిదిద్దే ఆలోచన మాత్రమే స్వీకరించు. ఇది ఎక్కడొస్తుంది తెలుసు రామాయణంలో? నీకు రాముడే బలహీనుడు అయ్యాడు స్వయంగా. సీతాదేవిని కోల్పోయినప్పుడు ఆయన దుఃఖం అది, వర్ణనాతీతం అది. వాల్మీకి మానవుడుగానే చిత్రించాడు, ఒక ఆదర్శ మానవుడు. మనలాగే దుఃఖపడతాడు, మనలాగే పడతాడు, లేస్తాడు. మానవ శక్తితోనే రావణాసురుని జయించే ప్రయత్నం చేశాడు. అద్భుతాలు ఏం లేవు రామాయణంలో. ఇంకా ఈ తర్వాత కల్పించేశారు అన్నీ రకరకాలుగా. అంత అలా కల్పించడం వల్ల ప్రమాదం ఏం జరిగిందంటే, రాముడు ఆదర్శ మానవుడు కాకుండా పోయాడు. రాముడు గుళ్ళో కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు పెరిగారు అంతే. రాముడు ఆదర్శంగా తీసుకునేవాళ్ళు లేరు ఇక్కడ. వెంటనే ఎప్పుడైతే మనిషిని దేవుణ్ణి చేసావో పెద్ద ప్రమాదం ఏంటంటే, కాళ్ళకి దండం పెడతారు అబ్బాయి, నోటికింత మెతుకు పెట్టర్రా, కొబ్బరికాయ నెత్తి మీద కొడతారు అంతే. కొబ్బరి ముక్క నోట్లో పెడదామని అనుకోరు. ఆయనకు అన్నం ఎందుకండి అంటాడు అంతే, వాడు చంపేస్తాడు వెండి. ఆయన ద్వారా, ఆయన మహిమ ద్వారా ఏదో ప్రయోజనం పొందాలని చూస్తారు. ఆయనలా ఉందామని ప్రయత్నం చేయరు. నువ్వు ఉండొచ్చు కదా అంటే ఆయన దేవుడండి అనేస్తారు వెంట తప్పించుకోవడం. ఇది ఆయన మానవుడుగానే ఉండి చేశారు. కృష్ణుడు దేవుడని మొదటి నుంచి చెప్పాడు, రాముడు ఎక్కడా చెప్పలేదు. వాల్మీకి అలా రాయడంలో ఉద్దేశం కూడా ఏంటంటే, బాబు మీరు మంచి మానవులుగా రూపొందండి, నేను అందుకోసం 24,000 రాశాను, లేకపోతే రామాన్న ఒక మాట చాలు కదరా, నేను దాంతోనే కదా ఇంతవాడిని అయ్యాను, మీరు అవ్వచ్చు కదా. కానీ అలా కాదు అబ్బాయి, మానవ జీవితంలో మంచి మార్పులు రావాలి. రాముడు నిర్వీర్యుడైపోతే చేత కోల్పోయి ఎలా వెళ్ళిపోతాడు? ఇంకా కోపంలో పంచభూతాలని నాశనం చేసేస్తాను, భూమండలాన్ని మొత్తం తగలపెట్టేస్తాను, నా భార్య లేనప్పుడు ఎవడు బాగుంటేనాకే, ఎవడు పోతేనాకే, ఇదంతా రాముడి నోటి రావాల్సిన మాటలే ఇవన్నీ. దేవుడు లేడు, గీముడు లేడు, యోగం లేదు, ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వెంటనే లక్ష్మణుడు ఏమన్నాడంటే, విక్లభం వీర్యహీనో ఎస్స దైవమనువర్తతే వీరా సంభావితాత్మానకన దైవం పర్యుపాసతే. ఇక్కడ దైవం అన్న మాటకి చాలా జాగ్రత్తగా అర్థం చెప్పాలి, లేదా నాస్తికుడు అంటారు. దైవం అంటే పూర్వజన్మ కర్మ యోగం. విక్లభుడు
వీర్యహీనుడైన వాడే పూర్వజన్మకర్మ పూర్వజన్మకర్మ అని అస్తమానం అంటూ ఉంటాడు. సదైవం అనువర్తది, దేవుడు అని కాదు అక్కడతో, జన్మాంతర కర్మ అన్నీ నా కర్మ కొద్ది వచ్చింది, నా యోగం ఎలా ఉంది అని రాముడు అప్పుడు ఏమంటాడంటే, ఎన్నడూ తాను నిందించి ఎరుగన వాడని కూడా నిందిస్తాడు. కైక ఇదంతా చేసింది, నా కోసమే చేసింది. అదే కైకైన లక్ష్మణుడు ఒక మాట అంటే గొప్ప వెళ్ళిపోతుందని చెప్పాడు. అందుకే అప్పుడు సుఖంగా ఉన్నాడు సేత్తోటి. సీతను కోల్పోయేసరికానికి పిచ్చి ఎక్కినట్టు అయిపోయి, కైక ఇదంతా చేసింది, నాకు తెలుసు, నా రాజ్యం పోయింది, నాలాంటి వాడు ఎవరు లేడు ఇక్కడ, తండ్రిని కోల్పోయాను, తండ్రి చచ్చినప్పుడు కూడా నేను అక్కడ లేను, ఇవన్నీ ఇప్పుడు అవసరమా, జరిగిన దుఃఖం ఏదో ఎదుర్కోవడం మానేసి. కానీ మానవులు అలాగే బాధపడ అలాగే ఉంటారు కాబట్టి రాముడు అలా ఉన్నాడు. రాముడిని అలాగే ఉండనివ్వాలి, దేవుణ్ణి చేయొద్దు. శివుడు ఎప్పుడు రామనామస్మరణ చేస్తాడు. పార్వతీదేవి అడిగింది శివుణ్ణి, మీరు దేవుడు కదా, వేరే దేవుణ్ణి ఎవరు స్మరిస్తున్నారు, నేను రాముడిని స్మరిస్తున్నాను. ఎందుకు అంటే మంచి మానవుడు నాకు కావాలి, దేవుడు అక్కలేదని చెప్పాడు. ఈ శివుడు చెప్పాడు. ఇప్పుడైనా వినకపోతే ఎలాగా, దేవుడికి కావాల్సింది మంచి మానవుడు. ఈ మానవుడికి ఎంతసేపు దేవుడు మహిమ అద్భుతాలు ఆదర్శాలు కావాలి, అవి బాగా చెప్పుకోవాలి, అందుకోసం బాగా నామాలు పెట్టుకోవాలి, బాగా ప్రచారం చేసుకోవాలి. ఇదే వచ్చింది ఎంతసేపు, అంతకంటే మంచి మానవుడిగా ఉందామని చూడొచ్చు కదా. ఆయన బలహీన పడ్డాడు, లక్ష్మణుడు లేపదీశాడు పైకి, విక్కలబో వీర్యుగ నీకు వైకల్యం అవహించింది, వీర్యహీనుడివే నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఇలా యోగం అంటున్నావు అంటే నువ్వు పనికిరావు, అసలు ఇది కుదరదు, వీరాస్ సంభావితాత్మానక నా దైవం పర్యుపాస్తి, మనం వీరులం, ఆత్మగౌరవం కలిగిన ఉండం, లే వాడెవడో రావణాసురుడు అంటున్నారు, జయిద్దాం పద, సైన్యాన్ని కూడగొట్టుకుందాం, లేదా ఇద్దరమే పడదాం, ఎందుకు ఊరుకోవాలి అని లక్ష్మణుడు పురుష ప్రయత్నాన్ని ప్రోత్సహించాడు. అదే ఇక్కడ చెబుతున్నాడు, నేను తిరస్కరించేటువంటి ఆలోచనలన్నీ పోగొట్టు, బలవంతరమైన ఆలోచన స్వీకరించు. లక్ష్మణుడు ఆలోచన రాముడు స్వీకరించాడు, అంతకంటే ముందుకెళ్ళాడు, శబరిని గెలిచాడు, సుగ్రీవుణ్ణి గెలిచాడు, యుద్ధం చేసి రావణాసురుడు తాట తీశాడా లేదా, అది ప్రయత్నం వల్ల జరిగిందా యోగం వల్ల జరిగిందా? ప్రయత్నం. మరి ఈ ప్రయత్నం వల్ల జరిగిందన్న ఇష్టం లేని వాడు రామాయణంలో చేసిన కల్పన ఏమిటంటే, రావణాసురుడు మహావీరుడు, ఎంతకీ జయించలేకపోయాడు, వాడి దగ్గర అమృత కుంభం ఉంది, గాడిది గుడ్డు ఉంది, ఏమీ లేదు, ఇక్కడ రామాయణం చదువుకోమను, దాని విభీషణుడు రహస్యం చెప్పి ఇవన్నీ వీళ్ళు చెట్టు కింద చుట్టకాల్చుకునే వాళ్ళు కల్పించిన కథలు ప్రసిద్ధమైపోయింది, కాలక్షేపాన్ని కల్పించిన కథలు ఇవి. ఏమీ లేదు, అమృత కుంభం వాళ్ళ కాడ, బాణం వేసి ఒక దెబ్బ కొడితే పోయాడు వాడు, వేసిన బ్రహ్మాస్త్రమా దిమ్మాస్త్రమా పక్కనట్టవయ్యా, అది రాముడి దగ్గర ఉన్న అస్త్రమే. అందుకని అమృత కుంభాల్లో విభీషణుడు చెప్తే తప్ప రావణాసురుడిని చంపలేనంత బలహీనుడు కాదు రాముడు. ఓ పక్క దేవుడని మీరే అంటారు, పిచ్చి కథలన్నీ కల్పించి రాముడిని దేవుడు కాదు మానవుడిని కూడా కాకుండా చేశారు, బలహీనుడిని చేశారు. ఎవరో చెబితే, ఏదో కలిసి వస్తే, ఏదో అభిషేకం చేస్తే ఆయన గెలిచాడు, ఏమీ లేదు, స్వశక్తితో గెలిచాడు. ఆదిత్య హృదయం అంటే సోలార్ ఎనర్జీ, ఏం చెప్తారు, సోలార్ ఎనర్జీ, సూర్యశక్తిని తనలోకి ఆహ్వానించాడు. గట్టిగా ప్రార్థిస్తే సూర్యశక్తి వస్తుంది, నాలుగు గంటలు బయట నిలబడినా వస్తుంది. అది చెయ్యాలి, దైవ ప్రార్థన చేయాలి, ప్రయత్నము చేయాలి. ఇప్పుడు డి విటమిన్ అంటే సూర్యశక్తి కాకపోతే ఏమిట్రా, నువ్వు గంట బయట కూడా కూర్చోపోతే ఎక్కడి నుంచి వస్తుంది, అదే శక్తి సంపాదించుకున్నాడు. అది అలా చెయ్యాలి, అలా ఇప్పుడు యోగాన్ని నమ్మొద్దు, ప్రయత్నం చేయి, అదే సారాంశం. ఇది ఏప్రిల్ క్లెవర్స్ డే. చాలా బాగుంది. భారతీయమైన సంస్కృతికి పాశ్చాత్య సంస్కృతికి ఉన్న తేడాను వివరిస్తూనే మనందరికీ చాలామందికి వ్యక్తిగతంగా జరిగే అనుభవాన్ని కూడా వివరించారు. ఏకాంతంగా ఉన్న సందర్భంలో మనిషి చాలాసార్లు ఒక బలహీనమైన ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనలోనే ఉండిపోయి తెలియకుండా ఒక్కోసారి ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు కూడా గడిచిపోయే పరిస్థితులు ఉంటాడు. ఇలా జరిగింది అలా జరిగిందని ఆ వాదనలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని అటువంటి ఆలోచన మొదలైనప్పుడే దాన్ని మొదట్లోనే త్రుంచేసి, అది బలహీనపరిచే ఆలోచన కాబట్టి దాన్ని తిరస్కరించి, మంచి బలాన్ని చేకూర్చే ఆలోచనలతోనే ఎప్పుడు ముందుకు వెళ్ళగలిగితే ధైర్యంగా ఉంటాము. అందున రాముడిని భగవంతుడిగా ఆరాధించడం మాత్రమే కాకుండా ఆయన మానవుడు అనే సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా పరిస్థితులలో రాముడు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో అటువంటి నిర్ణయాలు మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు April 2 మరొక మంచి సూక్తితో వివేకానంద శంఖారావం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాం.